ఏంట్రా ఫోన్లో ఒక రకంగా మాట్లాడావు, సూసైడ్ చేసుకుంటానని చెప్పో, ఎంత భయపడ్డానో తెలుసా? ఏంట్రా ఒంటరిగా కూర్చొని మందు కొడుతున్నావు, మందైపోతున్నా రారా అంటే వచ్చేవాడుగా, ఎందుకు ఈ బిల్డప్? ఏంట్రా మొహం మీద గాయాలు? సరే ఎలాగో వచ్చాం, ఎంగిరి పడిపోదాం. తెలుసులే విషయం ఏంటి? ఓహో తెలుసా అన్నయ్య, నువ్వెక్కడే ఉన్నావా? నువ్వెక్కడున్నావురా? మరి బండి ఇక్కడే ఉంది కదా. రే ఆటో ఎక్కడుందిరా అన్న? నీ బండి ఎక్కడుందో నీకు తెలియకుండా ఎట్టా ఉంటది? ఆటో నా కారు ఎక్కడ చూసావురా? అయితే నువ్వు ఇక్కడ లేవా? కారు ఎక్కడుందో చెప్పరా? హైవే వాటర్లో. సరిగ్గా చూసావా? అది మన కారేనా అన్నా? మన కారు నాకు తెలీదా? 1199 కాకపోతే పెయింట్ మార్చినట్టుంది. ఏ కలర్? ఎరుపన్నా. లెఫ్ట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ప్రభావం. ఓ పచ్చి, ఆ హోటల్లోకి వెళ్ళు, అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు, వాళ్ళు కట్టిపడి నేను వెంట వచ్చేస్తాను త్వరగా. కట్టిపడేలా అన్నా? ఈ పనులు చేస్తున్నానని నా పెడం తిట్టిందని నిన్ను వదిలేస్తే నేను కాయగూరల వ్యాపారం చేస్తున్నాను, మళ్ళీ అదే పనులు చేయమంటున్నావా? 4 లక్షలు ఇస్తారా? నా వైఫ్ బర్త్డేకి 4000 అడిగితే నువ్వు ఇవ్వనందుకే నిన్ను వదిలేసి వచ్చేసాను. ఈ రోజు 4 లక్షలు ఇస్తానంటావా? మళ్ళీ నన్ను బొప్పలో పెట్టిద్దాం చూస్తున్నావా? అన్నా, ఎలాంటి సంఘ విద్రోహ పనులు చేయనని నా భార్య మీద ఒట్టు పెట్టుకున్నాను. నీకు ఫోన్ చేసి చాలా పెద్ద తప్పు చేశాను, సారీ, గాడ్ బ్లెస్ యూ, కట్. ఇంటికి వెళ్ళగానే ముందు ఈ ఫోన్ నుంచి సిమ్ తీసేయాలి. నువ్వు అలా టెన్షన్ అయితే ఎలా? యు నో అబౌట్ మై డాటర్, నో? నాకు ఎప్పుడూ అంతే.
ఫోన్ పోను అంతా సెట్ అయిపోతుంది. ఓకే కొంచెం టైం ఇవ్వు, లెట్ మీ టాక్ టు హర్. నేను తనతో మాట్లాడి అంతా సెట్ చేస్తాను. యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే లక్కీ. నీకు శ్రేణికి ఏంటి గొడవ? అవుచ్. వాట్? వి బ్రోక్ అప్. మాకు వాకోటం లేదు. వై? నాకు నచ్చలే. డోంట్ బిహేవ్ లైక్ ఎ బిచ్, లైక్ యువర్ మామ్.